హరే కృష్ణ వచ్చేసింది. 1 2 3 ఇది మెడిసిన్. దేనికి మెడిసిన్? ఆత్మకే. ఇప్పుడు అక్కడ డాక్టర్ అవుద్ది కదా. ఇది మా పిల్ల, వెరీ గుడ్. ఈ బుక్ ఉందా నీ దగ్గర? లేదు కదా. ఇది నాకు ఇష్టమైన పుస్తకం. నువ్వు పుట్టకముందే ఈ పుస్తకం చదివి నేను ఎలా అయ్యాను. పుస్తకం పేరేంటి? చదువుతుంది తల్లి. ఆత్మ సాక్షాత్కార. నీకు ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ ఇస్తాను. ఏది బెటర్ నీకు? తెలుగు ఓకేనా? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రభు హరే కృష్ణ, హరే కృష్ణ. ఇంకా నువ్వేం చదువుతున్నావు? 8th అండి. ఇంగ్లీష్ మీడియం కదా ప్రభు. అదేది కట్ట. ఎవరు? ఓ వెరీ గుడ్. మరి ఇక్కడ ఏం రాసి ఉందో చదువు తల్లి. అమ్మయ్యా, అంటే ఇంగ్లీష్ వచ్చాను అర్థం. చప్పట్లు కొట్టండి. ఈ బుక్ చదవాలి. 1 సంవత్సరం పడద్దా? వన్ మంత్ చాలా. చదివి అందులో ఏముందో నాకు చెప్పాలి. అర్థమైందా? మర్చిపోవద్దు. నువ్వేంటి? 9th క్లాస్, ఇంగ్లీష్ మీడియమేగా. మనకు ఇదే బెటర్ కదా. రాజనగరమా? ఇది బాధే, నువ్వు బాధే. చదవకపోతే బాధే. మీరు వేరు 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 ప్లేస్ దగ్గర దగ్గర ఒకటి దగ్గర అంటే ఇంకో రకం ఇద్దామని. ఇంకా ఇంగ్లీష్ లేవి ఇందులో. దాన్ని మారుద్దాం. అంటే హైదరాబాద్ కాదు కదా. చదువు, పుచ్చుకోండి ఇలా, అలా పట్టుకోండి అంతే. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మీరు ఏంటి, ఏం చేస్తున్నారు? అంత బుడ్డు నాలుగు అయిందా? ఫోర్త్ ఫిఫ్త్ సెకండ్. ఇంకా బుడ్డి ఏం చదువుతున్నారా? అమ్మో 8th లో రండి. అసలు పుస్తకాలు ఎంత అంత ఉంటారు? 8th లో 10th లో అంటే నిన్న ఎవరో 8 ఈస్ అని చెప్పేవన్న, 8th అని చెప్పింది. ఇక ఏం చెప్తావు? ఏం తిందో వాళ్ళ అమ్మంది ఏంటో. సరే తెలుగు ఇంగ్లీషా ఏది బెటర్? ఎంత చెప్పండి. మీకు ఏ సుఖం అది ఇస్తా. తెలుగు పర్లేదా? లేదా ఇంగ్లీష్ ఇస్తాం దానిలో. ఏమి ఇబ్బంది లేదుగా. ఏం పేరా? మంచి పేరు, యూనిక్ నేమ్ కదా. మా అమ్మ పేరు గో, మా అమ్మ పేరు విజయలక్ష్మి, మా అక్క పేరు ధనలక్ష్మి, మా చెల్లి పేరు మహాలక్ష్మి, హైదరాబాద్లో మాగలక్ష్మి, ఇక్కడ విజయవా. నువ్వేం చదువుతున్నావు? ఏం పేరు? గాయత్రి. అమ్మో చదవాలి. నువ్వు ఎయితా? సెవెంత్. ఇంగ్లీషే తెలుగా? నో ప్రాబ్లం, ఏం భయం లేదు కదా. చదువుతావా? మీరు అందరూ కూడా ఎవరెవరికి బుక్లు ఇచ్చేనో వాళ్ళు, ఇందులో అక్కడక్కడ శ్లోకాలు వస్తాయి నాలో. అమ్మలో అక్కడక్కడ శ్లోకాలు వస్తాయి. తిరగేస్తుంటే నీకు శ్లోకాలు కనపడతాయి. ఉదాహరణకు ఒక శ్లోకం, ఒక క్షణం అలర్ చేయకండి, ఒక శ్లోకం చెప్తా, అందరూ చెప్పండి. అనాసక్తస్య విషయాన్ యదార్హ ఉపయుంజయన్. ఉపయుంజత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్య ఉచ్యతే. అంటే దీని అర్థం ఏంటంటే, భక్తులు ఎటువంటి ఆసక్తి లేకుండా తగిన జీవన అవసరాలు మాత్రమే స్వీకరించాలి అని బోధించబడింది. అతను మరిగించే నీటినే తాగుతాడు, కానీ ఒకవేళ మరిగించే నీళ్లు తాగకపోతే అతను నీళ్లు తాగడానికి అర్థమా? అది దొరకకపోతే మామూలు నీళ్ళు తాగుతాడు. భక్తుడు కృష్ణపాదం తీసుకుంటారు, కానీ ప్రయాణం చేస్తున్న కృష్ణ ప్రసాదం తీసుకుంటారు. కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది అవ్వచ్చు, కానీ తిననే తినను, ఉపవాసం చేసి మన్నిస్తాను అనుకోకూడదు. ఏ పండో ఫలమో తీసుకుని శరీరం నిలబెట్టుకోవాలి. ఎందుకని, ఇది లేకపోతే మనం మోక్షాన్ని పొందలేం, ఏది చేయలేం కదా, మంచి చేయలేం, చెడు చేయడం. అందుకని ఫస్ట్ ఏం చూసుకోవాలి? బాడీ, దేహం, తర్వాత మైండ్, తర్వాత సోలు, అప్పుడు నువ్వు పూలు లేకపోతే పూలు, అది మన గోలు. మోక్షం పొందడానికి టూలు. అర్థమైందా? అందుకని ప్రభుపాదులు వారు ఇదంతా ఇచ్చారు ఇందులో.
దీన్ని ఏమంటారు? పుస్తకం. దీన్ని ఏమంటారు? మస్తకం. మరి తలకాయ, తలకాయ ఏం పెట్టాలి? అది ప్రభుపాదుల వారి పుస్తకాలు. మీరు తెలుగు చదివిన పర్లేదు, ఇంగ్లీష్ చదవ పర్లేదు, చదివి ఇందులో విషయాన్ని మీరు గ్రహించండి. ఓకేనా? అందరూ ఒకసారి 1 2 3 అనగానే హరే కృష్ణ చెప్పండి. 1 2 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రోజు ఎన్నిసార్లు జపం చేయాలి? 108 సార్లు కనీసం చేయాలి. చేస్తారా? ఈ పుస్తకం చదువుతారా? అందరితో చదివిస్తారా? మీకు ఇక్కడ హ్యాపీగా ఉందా లేదా? దేవుడు బాగున్నాడు లేడా? ఆయన పేరేంటి? ఆయనకు పేరు పెట్టారు ఇక్కడ. ఏం పేరు పెట్టారు? ఇది ఎంత అయిందో మళ్ళీ చూడండి ప్రభు. కాదు, కృష్ణుడికి ఇక్కడ పేరు గోపీనాథ్. ఏం పేరు? చదివిందా? సో మనకు కావాల్సింది ఏంటి? హ్యాపీ. అక్కడ ఉన్నది ఎవరు? గోపి. మనం కాకూడది పాపి. అప్పుడు వచ్చేది బీపీ. మనం ఉన్నది ఏపీ. అర్థమవుతుందా? అందుకని పాపులం కాదు మనం. అర్థమైందా? మనం అంతా చెప్పండి, అమృతస్య పుత్ర. అంటే మనం ఎవరం? మనమంతా అమృత పుత్రులం. అర్థమైందా? కృష్ణుడు అందంగా లేడా? జగన్నాథుడు అంత పత్తికలతో బాగుండలే? వెంకటేశ్వరం బాగుండలే? అలా భగవంతుణ్ణి అక్కడ కేవలం గుళ్ళో మాత్రమే కాక అంతగా చూడాలి. మీ అందరిలోనూ ఆయనే ఉన్నాడు, నాలోనూ ఆయనే ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా చూడే మళ్ళీ అంత. సో అందుకని రోజు జపం చేస్తే ఏమవుతుందంటే ఇది మన శత్రువులో కనపడదు. లేదా గొడవ పెట్టుకుంటాం కదా, అంగనాచ్ అది ఇది అంటాం కదా, అలా అనుకో. ఎందుకని మనం అందరం ఆయన అంశం కాబట్టి. అందరు చెప్పండి, మమైవాంశో జీవలోకే జీవలోకే జీవభూత జీవభూత సనాతన సనాతన మనశ్శస్తాని మనశ్శస్తాని ఇంద్రియాని ఇంద్రియాని ప్రకృతి ప్రకృతి స్థాని స్థాని కర్షతి కర్షతి అని మన అందరం కృష్ణ అంశం. కాబట్టి కొట్టుకోకూడదు. ఎవరన్నా ఒకవేళ మనతో వ్యతిరేకంగా ఉన్నా కూడా నమస్కారం వదిలేయాలి. అంతేగాని చూసేవాది అని దీనికి చెప్పడం, ఇది వెళ్ళి అని చెప్పడం, అది వెళ్ళి ఈయన చెప్పడం, ఇంక ఇదే. ఇక మనం ఎవరి గురించి చెప్పుకోవాలి? కృష్ణుడి గురించి చెప్పుకోవాలి, రాముడి గురించి చెప్పుకోవాలి, దీని గురించి, ఆవిడికి ఆవిడ గురించి, వీడికి ఇదికి. మనం ఎవరు పర్మనెంట్ కాదు, ఈ శరీరం పర్మనెంట్ కాదు, భగవంతుడు శాశ్వతం. అందుకని రోజు ఖచ్చితంగా జపం చేయాలి. జపం చేయడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? చాంటింగ్. అందుకే నేనేమంటా అంటే, ప్లీజ్ చాంట్, డోంట్ సే కాంట్. ఇఫ్ యూ చాంట్ యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. అతను యూ బికమ్ యాంట్ ఆర్ ఎలిఫెంట్. వాట్ యు వాంట్? చాంట్ ఆర్ కాంట్? అందరూ చక్కగా ఇందాక ఎంత బాగా చెప్పారు. 1 2 3 హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. బాగుంటుందా? మనం అందరం కలిసినప్పుడు ఇలా చేస్తాం. మామూలుగా అయితే హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ. ఒక 10 నిమిషాలు మాల ఉన్నా లేకపోయినా చెయ్యాలి. అమ్మ మీ దగ్గర ఉన్న చిన్న మాలు 27 లేవు కదా, చిన్నవి నక్షత్ర మాలని పిల్లల కోసం తీసుకుంటాను, అవి లేవు. బట్ నానా నేను ఎవరికైనా మా మీ దగ్గర మాల ఉంది కదా, నీకుందా మాల? ఒక్క మాల నాకు చెప్తా, ఒక్క మాలమ్మ. మాలతో జపం చేస్తే ఏమవుతుందంటే మనం టచ్ అయి ఉంటాం భగవంతుడితో. ఒక బాధ్యత ఉంది. పొద్దున్న కూడా ఎవరో 10th పాస్ అయ్యారు, ఇంటర్లోకి వెళ్తాను, అక్కడ వాచ్మెన్ కూతురు వచ్చి చెప్పింది. నేను సో ఒక మాల జపం చేయమని చెప్పాను. జపం చెయ్యాలి. మనం ఏవో చేస్తున్నాం కానీ జపం చేయాలి. జపం చేస్తే ఏమవుతుందంటే క్లీన్ అయిపోతాం. చైతన్య మహాప్రభు ఇచ్చే చెప్పారు, చేతో దర్పణ మార్జనం భవ మహాదావాడి నిర్వాపణం అన్నారు. అంటే అడివి అంటుపోయింది అనుకోండి, అడివిని ఆర్పాలంటే ఫైర్ ఇంజిన్తో ఆర్పగలవా? ఆర్పగలవా? దేవుడే వాన పంపాలి, మేఘాలను పంపాలి, అవునా? అలా ఒకటి కూడా లేదు. ఫోన్ ఫోన్ నీకు ఒకటి ఇస్తా,
రోజు ఎవరంటే ఇది కాదు పొద్దున్నే ఎవరన్నా చిన్నపిల్లని స్నానం చేసామని ఎలా అడుగుతారు? చిన్ని బాబులు చిన్ని పాపని ఎలా అడుగుతారు? అవునా? అందుకని నేనేం చెప్తా అంటే పొద్దున్నే లాల, పొద్దున్నే లాల, వెంటనే మాల, మధ్యలో మీ గోల, రాత్రికి జోల, అప్పుడు నువ్వు మంచి బాల. అదవైందా? ఇవి అట్రాక్టెడ్ బై గోపాల. అదవైందా? లేకపోతే ఇవి గోటు పాపాల. అదొద్దునా? ఇంక జపం చేస్తే ఎప్పటికీ మనం పాడైపోం, ఆ శబ్దం మన రక్షిస్తుంది. అయితే తిట్టకూడదు కానీ పిల్లలు అంటే ఈ ఏమంటారు మోడర్నైజ్ అయిపోయింది. ఎవరైనా ఏదైనా ఇచ్చారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఇలా ఇప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి చెప్పు. అలా తీసుకోకూడదు. అలా తీసుకోవాలి, ఎవరైనా ఏదైనా ఇస్తే. నేను అలా తీసుకోవాలని చెప్పావు అనుకో, అక్కడ తీసుకోవడానికి లేవు. సినిమాల్లో బండి ఇక్కడ నోచుంది అంటే అలా తయారైపోయారు, అలా డ్రెస్సులు అయిపోయాయి. కానీ మీరు మంచి పిల్లలు, చిన్నపిల్లలు, నేను అక్కడికి ఇస్తాను, ఇంకొక పెట్టి తీసుకోండి, నీకు ఉంది దానికోసం ఇస్తాను. ఏమవుతుంది మీరు బంధువులా? చేతితో నేరుగా తీసుకోకూడదు. ఓకే, ఇంకా నువ్వేం చదువుతున్నావు? ఇంగ్లీష్లోనా తెలుగునా? తెలుగు పూజ అతి మనది తల్లి అద్వితీయ వరప్రసాద్ దారి తల్లి పర్లే 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 రైట్ నానా. ఎయిత్ సెవెంత్ క్లాస్ వాళ్ళకి అందరికి వచ్చేసిందా? ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళకి బంధువులు ఎవరున్నారు ఇక్కడ పిల్లల్లో? అందరూ ఒక ప్లేస్ కదా. ఎవరికన్నా నేను మిస్ అయిపోయానండి మా ఊళ్ళో, మా ఇంట్లో ఒకటి కూడా రాలేదన్న వాళ్ళు ఎవరు? అందరికి వచ్చినట్టేనా? అమ్మ నాకు కావాలి. ఏది ఎవరికి వచ్చింది? ఇలా అక్కగా వచ్చింది. వీళ్ళక్క ఎవరు? వీళ్ళక్క చెల్లెలు. ఒక ఇంటే కదా. రైట్ రైట్, నేను వేరే గిఫ్ట్ ఇస్తాను. అందరు ఒకసారి మంత్రం చెప్పండి. 1 2 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మళ్ళీ అతి నాన్న రోజు మంత్రం చేయాలి, మర్చిపోద్దండి. రోజు బుక్ చదవాలి, సూర్యుడికి ఒక నమస్కారం పెట్టి మనం కనీసం 7 నిమిషాలు సూర్యుడితో మనం ఒక మాల జపం చేస్తే 7 నిమిషాలు అయిపోతుంది. ఆ మాల జపం ఎండలో తిరుగుతూ చేసామనుకో, అప్పుడు ఏమవుద్ది? ఏమవుద్ది? డి విటమిన్ వస్తుంది. అర్థమైందా? భారతదేశంలో డి విటమిన్ లేకుండా చాలామంది బాధపడుతున్నారు, దురదృష్టం. సూర్యుడు రోజు వస్తాడు, మనకెందుకు డి విటమిన్ లోపం ఉండాలి? అందుకని రోజు జపం చేయండి. పరీక్షల్లో ఎప్పుడన్నా పాస్ అవ్వలేదనుకో ఏం చేయాలి? వెంటనే పోతే ఎందుకు చచ్చిపోవాలి? అవునా? ఏం పేరు అన్నా? నివాంశ. రెడ్డి వచ్చా? ఒక్క 2 శ్లోకాలు చెప్పండి. ఈ పిల్లలు వెదురుపాక చెబుతారు ఇప్పుడు గీతా శ్లోక, అప్పుడు మనం అంటే తాంకేక అంతే కదా కాక. 2 శ్లోకాలు చెప్పండి, నేను వెళ్ళాలి మళ్ళీ ఊరు. అవంటుంది చప్పట్లో. చూసారా ఎంత బాగా చెప్తున్నారు? ఎందుకంటే ఆ వెదురు పాకలో ఒక ఆశ్రమం ఉంది. వారు నేను అనుకోకుండా మొన్న వెళ్ళాను. అందరూ అసలు ఎంత ఈవిడ ఎంత ఉన్నాడు ఇక్కడ? 20 వేల 30 వేల ఎంత? 5 ఏళ్ళు. ఎంత బాగా చెప్తున్నాడు? ఎందువల్ల? నేర్పబట్టి, నేర్పించబట్టి, నేర్చుకోబట్టి, అమ్మ నాన్న భక్తులు కాబట్టి. ఇప్పుడు ఆడపిల్లలు చాలామంది జాయిన్ చేసుకోరు. ఎందుకు వేసుకోరు? ఆడపిల్లలు మంచివాళ్ళే, స్కూల్ పడికి బాధ్యం అయిపోయింది. వేసుకుంటే వాళ్ళని వేసుకునేవారు, వాళ్ళు మంచివాళ్ళే, వాళ్ళు చెత్తపిల్లలు ఏం కాదు.
అమ్మానానికి దిక్కు లేకపోయారు. మనం మన సంస్కృతి, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతని రెండింటినీ బ్యాలెన్స్ చేసేదే మన సంస్కృతి. ముఖానికి పసుపు రాసుకో, ఎందుకు రాసుకోవాలి? చేదస్థం కాదు. నువ్వు ఫేర్ అండ్ లవ్లీ రాసుకునే దానికంటే పసుపే బెటర్, యాంటీబయాటిక్ కాబట్టి. కాళ్ళకి ఎందుకు రాసుకోవాలి? వానాకాలం వస్తుంది, పగుళ్ళు, ఆరోగ్యం, యాంటీబయాటిక్. వంటలో ఎందుకు తీసుకోవాలి? ఆరోగ్యం అని మన పెద్దవాళ్ళు ఇంటి ముందు ముగ్గు, ఒక్కోసారి బియ్యపిండితో ముగ్గు. ఎందుకని బియ్యపిండి ముగ్గు? ఎందుకు? పక్షులు సీమలో, నువ్వు భూమి మీద ఒక్కడమైనా ఉన్నదే, వాటిని కూడా పోషించాల్సిన బాధ్యత మనదే. తినే ముందు ముద్ద తీసి ఆ గోడ మీద పెడతారు. ఎందుకని? అది బాధ్యత కలిగి ఉండాలి. పక్షులకి అన్నం పెట్టే జాతిలో పుట్టాం కానీ ప్రతి పక్షిని మన కుక్షిలో పెట్టేసే జాతి కాదు మనది. నన్ను అర్థమైందా? కుక్షి అంటే పొట్ట, ప్రతిది పొట్టలోకే. మేకలు, కోళ్ళు, చివరికి మొసళ్ళు, పెద్ద పెద్ద మొసళ్ళు వండు తినేస్తున్నారు, పెద్ద పెద్ద వాటిని ఏమంటారు కొరకడాయలు తినేస్తున్నారు. అందుకని మనం తినడానికి నిన్న చూసాను ఒక చాలా బాగుంది, చిన్నదే ఈ కోళ్ళు అన్నీ ఒక వ్యాన్లో వెళ్తున్నాయి, వెనకాల చిన్న కొటేషన్, నాన్న అలా చేయకు, అమ్మా మాట్లాడకు. అక్కడ వెనకాల ఒక మంచి కొటేషన్ ఉంది, ఏంటంటే యు హ్యావ్ అనదర్ ఫుడ్ బట్ దే డోంట్ హ్యావ్ అనదర్ లైఫ్. నేను నిన్న మధ్యాహ్నం భోజనం చేశాను, ఇప్పుడు చేస్తాను ఒక్క భోజనమే ఉన్నానుగా. రాత్రి ఏదో జ్యూస్ తాగుదాం అనుకున్నాను, షాపులో గొర్రె తాగలే వచ్చేసి ఉండాలి. మనం బతికి ఉండాలి, బతికి ఉండడానికి తినాలి. కానీ అందరినీ బలి తీసేసి బతికితే అదెందుకు బతుకుది కదా? చేపలు తినేదానికి భగవంతుడు ఏదో సృష్టి చేశాడు, మేకలు తినేదానికి ఒక సృష్టి చేశాడు అని చెప్తారు ఎవరు? మంత్రి గారు. ఆకులు తిన్న మేకలు గుట్టలెక్కును, మేకలు తిన్న మనిషి మాంసమెక్కును. కాబట్టి అవన్నీ మనం తినడానికి పుట్టలేదు, వాడి జీవితం వాడిని జీవించనివ్వాలి. మనం బతుకుండడానికి తగ్గట్టుగా పండ్లు, కూరగాయలు. ఈ పుస్తకంలో ప్రభుపాదులు వారు ఎన్ని చెప్తారు. ఈ బుక్ ఇంకోటి ఏమో తెలుగు, ఓకే తెలుగే పెట్టు. ఇంకో బుక్ కృష్ణ జీవించడానికి అన్ని ఇచ్చాడు భగవంతుడు. అందుకని ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. నా భక్తిలో మనం ఎదిగితేనే. నా ఏ పేరు? ఇటు పేరు ఆదిత్య. మనం అందరం నమస్కారం, దండం పెడదాం. దండం నీ పేరు మీద మంత్రం చెప్తాను, అందరు చెప్పండి. సప్త అశ్వ రథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇలా సూర్యుడికి నమస్కారం పెట్టారు. ఆదిత్య అంటే ఎవరు? సూర్యుడు కదా. ఆటలేస్తున్నాడు, ప్రసాదం కూడా వేద్దాం. నానా నానా శిల ప్రభుపాదకి జై, శ్రీ రాధ గోపినాథ భగవానికి జై. రోజు హరే కృష్ణ మంత్రం జపం చేయండి, రోజు ప్రభుపాద వారి బుక్స్ చదవండి, హ్యాపీగా ఉంటారు. హ్యాపీ కావాలా, బీపీ కావాలా, జయం కావాలా, భయం కావాలా? స్పీడ్గా చెప్పాలి. ఫాస్టా వేస్టా? షార్టా? షార్టా? స్ట్రాంగా? రాంగా? మీకు రాధ కావాలా, బాధ కావాలా? గంగ కావాలా, దొంగ కావాలా? గీత కావాలా, వాత కావాలా? దత్త కావాలా, చెత్త కావాలా? ఎనర్జీ కావాలా, ఎలర్జీ కావాలా? మద్యం కావాలా, మద్యం కావాలా? శ్లోకం కావాలా, శ్లోకం కావాలా? చెప్పేద్దాం, చెప్పేద్దాం, ఇంకో శ్లోకం చెప్పేద్దాం. నమో మహా వదన్యాయ కృష్ణ కృష్ణ ప్రేమ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణాయ కృష్ణ కృష్ణ చైతన్య చైతన్య నామ్నే నామ్నే గౌర గౌర విషే విషే నమః నమః. 1 2 3 అనగానే హరే కృష్ణ చెప్పాను. 1 2 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే జపం చేయండి, టైంకి భోజనం చేయండి, డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. లాస్ట్ మంచ్ నానా శిల ప్రభుపాదకి థ్యాంక్ యూ వెరీ మచ్.
తీస్తున్నారు తీయమన్నారు ప్రభు. చిన్నపిల్లలు రోజు జపం చేయాలి, రోజు జపం చేయాలి. ఎన్నిసార్లు జపం చేయాలి? రోజు జపం ఎన్నిసార్లు చేయాలి? 108 సార్లు. చేస్తానంటేనే తీసుకోవాలి, లేకపోతే దెబ్బలే. చేస్తాన వాళ్ళు చేస్తండి, పిల్లలు మాత్రం పుస్తకాలు వచ్చిన వాళ్ళు కాదు రాని వాళ్ళు. నేను రోజు జపం చేస్తానండి అన్నోళ్ళే 108 సార్లు. రెడీయా అమ్మ? మీరే సాక్ష్యం, మాత్రం మీరే సాక్ష్యం. నేను కొట్టలేం కానీ మీరే కొట్టాలి నా దగ్గర. రోజు చేయాలి, పుచ్చుకో. ఎలా చేయాలి మాత్రం చెప్తారు అడుగు. ఇంకెవరు చేస్తారో, ఇంకెవరు చేస్తారో పిల్లలే. నేను పక్క పిల్లల పార్టీ, పెద్దోళ్ళ పార్టీ కాదు. చేస్తావా? 108 సార్లు. మా అమ్మ కదా, ఎలా చేయాలో అడుగు, మాత్రం చెప్తారు. ఓకేనా? హరికృష్ణ.